ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు అందరికీ శుభములు తెలియజేస్తూ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్నాం. ఆయన వాక్యం ద్వారా మన జీవితాలని సరిచేసుకుందాం. గమనించండి, దేవుని వాక్యం అనేది మనలోన్న లోపాలను సరిదిద్దేది. దేవుని వాక్యాన్ని దేంతో కంపేర్ చేయొచ్చు అంటే ఒక మంచి స్నేహితునితో కంపేర్ చేయొచ్చు. బైబిల్లో ఉన్న మాట ఏంటంటే, యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడై మన యొద్ద నివసించను. బైబిల్ గ్రంథంలో వాక్యం అంటే ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు. ఆయనే వాక్యమై ఆయనే శరీరధారి అయి మన యొద్దకు వచ్చిన దేవాతి దేవుడు. గమనించండి ప్రియులరా, యేసుక్రీస్తు వారు మనతో మాట్లాడే మాట ఏంటంటే, నేను మీ యొక్క నిజ స్నేహితుడను అని చెప్తున్నాడు. ఐఆమ్ యువర్ ట్రూ ఫ్రెండ్. మరి దేవుడు ఒక మనిషిని ఒక ట్రూ ఫ్రెండ్ అని పిలవగలిగే అంత ప్రేమ, అంత తగ్గింపు యేసుక్రీస్తులో మనం చూడొచ్చు. కాబట్టి ఆయన వాక్యమై ఉన్నవాడు, ఆయన మనకు ఒక నిజ స్నేహితుడై ఉన్నాడు. అందుకనే బైబిల్లో వాక్యం ఏం చెప్తున్నదంటే, నిజ స్నేహితుడు విడవక గద్దించును, మరి శత్రువు లెక్కలేనని ముద్దులు పెట్టినట. శత్రువు లెక్కలేనని ముద్దులు పెడతాడు, స్నేహితుడు మాత్రమే మనలో ఉన్న లోపాలను చూసి మనల్ని గద్దించి కరెక్ట్ చేసేవాడు. మన యొక్క శ్రేయస్సు కోరని వాడు మనం తప్పు చేసినా ఆడు ఏమైపోతాడు, నాకెందుకు, వాడిని మళ్ళీ కరెక్ట్ చేస్తే ఎందుకు వచ్చిన హెడేక్ రా అనుకుంటాడు. కానీ మన పట్ల కన్సర్న్, బాధ్యత ఉన్న స్నేహితుడు ఏం చేస్తాడంటే మనలో తప్పులను కరెక్ట్ చేస్తాడు. వాక్యం ఎప్పుడు కూడా మనలో ఉన్న మంచిని బట్టి మనల్ని పొగిడేది కాదు, కానీ మనల్ని సంపూర్ణులుగా చేయడానికి 199 మంచి గుణాలున్న ఒక్క చెడ్డ గుణాన్ని బట్టి మనల్ని ఎత్తిపెట్టి మనల్ని కరెక్ట్ చేసేది దేవుని వాక్యము. గమనించండి, దేవుని వాక్యము మనము ప్రతి వారము ధ్యానిస్తున్నప్పుడు ఏయో కొన్ని లోపాలు మనకి కనబడుతూనే ఉంటాయి. ఆ లోపాలను బట్టి మనం సరిదిద్దుకోవాలి. నేను చాలాసార్లు చెప్తాను, వాక్యం అనేది అద్దం వంటిది. అద్దాన్ని చూసినప్పుడు మన ముఖం జిడ్డుగా ఉంటే పౌడర్ అద్దానికి రాయకూడదు, కానీ మనం ముఖానికి రాసుకోవాలి. ఈ అద్దంలో నేను సరిగ్గా జిడ్డుగా ఉన్నానని చెప్పి వేరే అద్దాన్ని మార్చినా సరే మన ముఖము మారదు. కనుక వాక్యాన్ని బట్టి మనం మారాలి తప్ప వాక్యాన్ని మార్చడానికి మనం ప్రయత్నించకూడదు. ఈరోజు దేవుడు మనకిచ్చే వాక్యం ఏంటంటే, మనము దేవుణ్ణి వెంబడించే బాటలో వీ నీడ్ టు ఇంట్రాస్పెక్ట్ అవర్ సెల్స్. ఒక్కసారి మనల్ని మనం చెక్ చేసుకోవాలి, నేను ఎలా వెంబడిస్తున్నాను ప్రభుని. చాలామంది 90% పైగానే క్రైస్తవ నడవడికి ఎలాగున్నది అని ఒకసారి మనం చూస్తే, శరీర సంబంధంగా దేవుని వెంబడిస్తాం కానీ మన హృదయాలు మాత్రము దేవునికి దూరంగా ఉంటాయి. భక్తుడైన యెషయా చెప్పినట్టుగా, వారి పెదవులు నన్ను స్తుతిస్తున్నవి కానీ వారి హృదయములు నాకు దూరంగా ఉంటున్నాయని యెషయా భక్తుని ద్వారా దేవుడు చెప్తున్నాడు. గమనించండి, నీవు నేను నడుస్తున్న బాట దేవునికి ప్రీతికరంగా నడుస్తున్నామా? దేవునికి ప్రీతికరంగా నడవడం అంటే ప్రార్థన చేసుకోవడం, చర్చికి వెళ్ళడం, వాక్యం చదువుకోవడం ఇవేనా అంటే, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ దేవుడైన యెహోవానగు నేను, నీ పైరూపమును చూసేవాడిని కాదు, ఎంతసేపు మోకరించావో చూసేవాడిని కాదు, ఎంత బాగా అందంగా పాటలు పాడుతూ ప్రార్థన చేసావో చూసేవాడిని కాదు, నీ హృదయ అంతరంగములో ఉన్న భక్తిని చూసే దేవుడు మన దేవుడైన యేసయ్య. గమనించండి ప్రియులరా, ఎంత భక్తిగా మనం మాట్లాడుతున్నామో కాదు, మన హృదయం ఎంత భక్తిగా ఉన్నది. చాలామంది జీవితాల్లో వారి శరీర ప్రకారంగా దేవుని వైపు తిరుగుతారు, కానీ వారి హృదయ మనస్సులు మాత్రము చాలా లోకానుసారంగానే ఉంటాయి. ఈరోజు మనం ధ్యానించే వాక్యం ఏంటంటే, నేను శరీర ప్రకారంగా నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను, లేక దేవుని గుడికి వెళ్తున్నాను, కానీ నా హృదయము, నా మనసు కూడా, నా యొక్క శరీరం ఎలాగైతే ఉంటుందో అలాగే ఉన్నదా, లేక నా బాడీ ఒక చోట, నా మైండ్ ఇంకో చోట? చాలామంది చర్చికి వస్తారు, వారు నిజంగా చర్చికి వస్తారా అంటే నిజంగానే శారీరకంగా చర్చికి వస్తారు, కానీ వారి హృదయాలు, వారి మనసులు వేరే ప్రోగ్రామ్ మీద పెట్టుకుని వస్తారు. వాక్యం వింటూ ఉంటారు, ఒక 20 వాచ్ చూస్తూ ఉంటారు, ఎప్పుడు అయిపోతుందో వెంటనే నెక్స్ట్ ప్రోగ్రామ్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో వారు ఉంటారు, కానీ వారి మనసు ఇక్కడ ఉండదు, వారి హృదయాలు ఇక్కడ ఉండవు. గమనించండి, మనము కూడా దేవుని అట్లాగే వెంబడిస్తూ ఉంటాం. మన మనసు ఒక చోట, మన శరీరం ఒక చోట. దేవుణ్ణి వెంబడిస్తున్న జీవితంలో మాత్రం మనసులు ఒక చోట, శరీరములు ఒక చోట ఉంటే దేవుడు అంగీకరించడు. అందుకనే నువ్వు దేవుణ్ణి ప్రేమించే విధానం ఎలా ఉండాలి అని యేసు ప్రభు చెప్తున్నాడు. నీ పూర్ణ హృదయముతోనూ, నీ మనస్సుతో, నీ ఆత్మతో, నీ అంతరంగ సమస్తముతో ఆయన ప్రేమించు అని ఉన్నది. కానీ పూర్ణ అనే వర్డ్ని దేవుడు ఎందుకు ఉపయోగించాడు?
మనం దేవుని ప్రేమిస్తాం వెర్బల్గా ఐ లవ్ యూ జీసస్ అంటామే తప్ప అది హృదయంలో నుంచి వచ్చేది కాదు. గమనించండి, అందుకనే భక్తుడైన యెహోషువ అంటాడు 24:23 మీ మధ్యనున్న దేవునికి వ్యతిరేకమైనవి అపవిత్రమైనవి తొలగించి మీ హృదయములను త్రిప్పుకోండి అంటున్నాడు. మీరు దేవుని వైపు తిరిగారు సరిపోద్దని అనుకుంటున్నారు, కానీ మీరు దేవుని వైపు ఏదో తప్పదని తిరిగారే తప్ప మీ హృదయాలు మాత్రం, మీ హార్ట్స్ యొక్క ఇంక్లినేషన్ మాత్రం వేరే వైపు ఉంది. నీ కళ్ళు చూస్తున్న వైపు నీ హృదయం చూడట్లేదు. నువ్వు దేవుని సన్నిధికి రావచ్చు, దేవుని సన్నిధిలో నువ్వు వాక్యాన్ని వినొచ్చు, దైవ సేవకుని చూడొచ్చు, కానీ నీ హృదయము వేరే విషయాల గురించి ఆలోచన చేస్తున్నంతసేపు కూడా అక్కడ నువ్వు ఏమీ నేర్చుకోలేవు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక పాపి తన పాపంలో నాశనం అయిపోవడం దేవుడు కోరుకోడు. మారాలి. గమనించండి, మన హృదయం ఒకవేళ వద్దనుకున్నా సరే రిపీటెడ్గా అదే పాపం వైపు వెళ్తూ ఉంటే ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ఉపవాస ప్రార్థనతో నువ్వు దేవుని దగ్గర నిన్ను నువ్వు అప్పగించుకో. దేవుడు నీలోన్న ఆ అపవిత్రతను కాల్చేస్తాడు, ఆయన పరిశుద్ధాత్మనిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ నీకు నాకు సహాయకుడిగా ఉండి మన ప్రతి ఒక్క అపవిత్రమైన ఇంక్లినేషన్, ప్రతి హృదయ బెండ్ నుంచి మన ప్రభు వైపు త్రిప్పుతాడు. మన విశ్వాసం నాకు కర్తయు, దానిని కొనసాగించు వాడైన క్రీస్తు వైపే చూద్దాం. ఈ కళ్ళతో మాత్రమే కాక హృదయ నేత్రాలతో కూడా క్రీస్తుని చూద్దాం, క్రీస్తుని వెంబడిద్దాం. ఆయన ఏమైతే మనకు ప్రామిస్ చేశాడో ఆ మహిమను మనం పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీరిచ్చిన వాక్యం బట్టి స్తోత్రాలు. మా నోటి మాటలతో మా నడవడికతో మిమ్మల్ని స్తుతిస్తున్నాము, మిమ్మల్ని వెంబడిస్తున్నాము. అయితే మా అంతరంగ హృదయము, మా మనస్సు ఈ నాశనకరమైన నవనాగర కథలో కొన్ని పాపపు ఆకర్షణలకు శోధింపబడుతున్నాం. ఎవ్రీడే మేము మీ తట్టు తిరిగేమయ్యా, మా హృదయ మనస్సులను కూడా మీ తట్టు మీ పరిశుద్ధాత్మతో త్రిప్పండి నాయన. పరిశుద్ధాత్ముడా, మాలోనికి వచ్చి మా హృదయ మనస్సు ఆత్మ దేహాల్ని నీ తట్టు త్రిప్పి మమ్మల్ని రక్షించి పరిశుద్ధపరచమని యేసు పుణ్యనామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.